Hi friends, welcome to our business ideas in Telugu channel. నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మంత్లీ మీరు మినిమం 5 lakh rupees నుంచి 50 lakh rupees వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీ ఏంటి, రా మెటీరియల్ ఏంటి, కావాల్సిన స్పేస్ ఏంటి, లైసెన్సెస్ ఏంటి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలనేది టోటల్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ని కావచ్చు, అలాగే కావాల్సిన మెటీరియల్ మిషనరీస్ మొత్తం కూడా మీకు తెలంగాణలోనే దొరుకుతాయన్నమాట. సో బిజినెస్ని పూర్తిగా తెలుసుకోబోయే ముందర వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే RIS రీసర్క్యులేటింగ్ ఆక్వా కల్చర్ సిస్టమ్ అనమాట. సో ఈ బిజినెస్ కి మీకు ఫుల్ సపోర్టింగ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అసలు RIS అంటే ఏంటి అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోతూ ఉన్నాము. సో కూరగాయల పెంపకం అనేది సిల్వర్ బాల్ అనమాట, అలాగే ఈ ఫిష్ ఫార్మింగ్ అనేది గోల్డెన్ బాల్ అనమాట. అంటే మీకు సిల్వర్ బాల్ కి గోల్డెన్ బాల్ కి డిఫరెన్స్ అనేది అర్థమైంది అని అనుకుంటాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది చేపల పెంపకంలో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది అనమాట. సో ఈ చేపల పెంపకంలో ఆక్వాఫోనిక్స్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. లేటెస్ట్ టెక్నాలజీ, తక్కువ నీటితో మనం ఎక్కువ దిగుబడింది అనేది ఈ ఆక్వాఫోనిటిక్స్ లో మనము పొందవచ్చు అనమాట. సో ఆక్వాకల్చర్ లో ఉన్నటువంటి ఆక్వాని, అలాగే హైడ్రోఫోనిక్స్ లో ఉన్నటువంటి ఫోనిక్స్ ని, అంటే టోటల్ గా సాయిల్ లేకుండా, ఫోనిక్స్ అంటే టోటల్ గా సాయిల్ లేకుండా, సాయిల్ లెస్ అంటే మట్టిలో మనము మట్టి లేకుండా చేసే వ్యవసాయం అనమాట. సో అధిక సాంద్రత అంటే అత్యధికమైన సాంద్రతలో చేపల పెంపకాన్ని చేపట్టడాన్ని ఈ హైడ్రోఫోనిక్స్ అని అంటారు. సో ఈ ఆక్వాఫోనిక్స్ ఏంటంటే అధిక సాంద్రతలో మనము చేపల్ని ఫార్మింగ్ చేయడము, చేపల నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలను నీటి ద్వారా మొక్కలకు సప్లై చేసి సాగు చేయడం అనమాట. సో ఈ ఆక్వాఫోనిక్స్ మంచి లాభదాయకంగా ఉంటుంది. సో ఇది వరకు వ్యవసాయాన్ని ఎక్కువగా కోళ్ల నుంచి వచ్చే వ్యర్థాలు, అలాగే పశువుల దగ్గర నుంచి వచ్చే వ్యర్థాలు, గొర్రెల నుంచి వచ్చే వ్యర్థాలతో వ్యవసాయాన్ని సాగు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో చేపల నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలతో వ్యవసాయాన్ని చేయడమే ఈ లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. సో ఈ విధంగా చేపల వ్యర్థాలతో మొక్కలను పెంచడము, మంచి చేపల దిగుబడిని పొందడమే ఈ ఆక్వాఫోనిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ ఆక్వాఫోనిక్స్ అనేది 2012 నుండి ఆల్రెడీ చేస్తూ ఉన్నారు చాలా మంది రైతులు. ఆక్వాఫోనిక్స్ ని కేవలం 100 చదరపు మీటర్స్ లోనే మనము ప్రారంభించవచ్చు. RIS కంటే మనకి ఆక్వాఫోనిక్స్ చాలా బెటర్ అనమాట. ఎందుకంటే RIS అనేది ఎక్కువగా చేపల నుంచి వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలని సపరేట్ చేసి ఆ వ్యర్థ పదార్థాలని బయటకు తోలేస్తారనమాట. సో అలా కాకుండా ఈ ఆక్వాఫోనిక్స్ లో అయితే ఏంటి అంటే వచ్చినటువంటి వ్యర్థాలని కంప్లీట్ గా వ్యవసాయానికి వాడుతారనమాట. సో మనకి చేపల దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది, అలాగే వ్యవసాయ ఆధారితాలు కూడా ఎక్కువ లాభదాయకంగా ఉంటాయన్నమాట. సో అంటే RIS లో వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలను ఒక పద్ధతి ప్రకారం బయటకి పంపించేస్తారనమాట. అలాగే ఆక్వాఫోనిక్స్ లో వచ్చినటువంటి ఎనర్జీస్ కావచ్చు, నైట్రోజన్స్ కావచ్చు, ఈ మొత్తం కూడా మొక్కలకి పోషకాలుగా అందిస్తారనమాట. ఫోనిక్స్ సాయిల్ లెస్ కల్టివేషన్ కి మనకి పెట్టుబడి ఎక్కువ అవుతుంది, అలాగే ప్రాఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ RIS ఆక్వాఫోనిక్స్ లో మనము ఎక్కువగా చేపల్ని రసాయన రహితంగా మనం పెంచుతాం అనమాట. సో వీటి యొక్క టేస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా చేపలకు సంబంధించినటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు బయటకు పంపించేయడం జరుగుతూ ఉంటుంది, కాబట్టి ఫిష్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. బయట దొరికేటటువంటి ఫిషెస్ కి మన ఆక్వాఫోనిక్స్ లో మనం పెంచేటటువంటి ఫార్మింగ్ లో ఉన్నటువంటి ఫిషెస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. టేస్ట్ పరంగా కావచ్చు, దాంట్లో వచ్చేటటువంటి క్వాలిటీ, మీట్ పరంగా కావచ్చు, మనకి ఎక్కువ క్వాలిటీతో ఉంటుంది అనమాట. సో మనం ఫార్మింగ్ లో పెంచేటటువంటి ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది, కాబట్టి మనం ఇక్కడే డైరెక్ట్ గా సేల్ అనేది చేసేయవచ్చు. సో డైలీ మనం అప్రాక్సిమేట్లీ గా 300 kgs వరకు ప్రొడక్షన్ అనేది చేయవచ్చు అనమాట. సో మనం ఫాలో అయ్యేది రీసర్క్యులేటింగ్ ఆక్వా కల్చర్ సిస్టమ్ అనమాట. జనరల్ గా చెరువుల్లో పెరిగేటటువంటి ఫిష్ ఏదైతే ఉందో అవి వ్యర్థ పదార్థాలని అక్కడే వదిలేయడం జరుగుతుంది. ఆ వ్యర్థ పదార్థాల్లోనే ఈ ఫిష్ అనేది సరిగ్గా ఎదుగుదల ఉండదనమాట. సో అక్కడ ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్నర్ గా మనం ఫార్మింగ్ లో కంప్లీట్ గా రెక్టిఫై చేసి
ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసిన తర్వాత ఫిష్ అనేది ఫార్మింగ్ చేస్తాం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ని తొలగించాం కాబట్టి ఫిష్ అనేది ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఫార్మింగ్ లో మనము అమ్మోనియా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక మనం ఫార్మ్ చేసేటటువంటి ఈ ఫిషెస్ కి వాడేటటువంటి ఫుడ్ ఏంటి అంటే వరి తౌడు ఎక్కువగా యూజ్ చేస్తాము, అలాగే సోయా బీన్స్ యూజ్ చేస్తాము, అంతేకాకుండా ఫిష్ మీల్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక క్వాంటిటీ పరంగా చూస్తే ఒక్కొక్క ఫిష్ కి ఒక్కొక్క విధమైనటువంటి క్వాంటిటీ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. అలాగే ఫిష్ యొక్క ఎదుగుదల కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ డిఫరెంట్ గా ఎదగడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మనము ట్యాంక్ లో వేసేటటువంటి ఫిషెస్ ఎన్ని కేజీస్ అనేది చెప్పగలం, కానీ ఎన్ని ఫిష్ లు మనం పెంచగలం అనేది మాత్రం చెప్పలేమన్నమాట. సో ఒక ట్యాంక్ కి మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ వేసాం కాబట్టి ఆ ఎదుగుదల అనేది డిఫరెంట్ గా ఉంటుంది, ఫుడ్ క్వాంటిటీ అనేది కూడా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. పావు ఎకరాలు అంటే 25 సెంట్లు అంటారు, అలాగే 10 కుంటలు అని అంటారు. వీటిలో మనము 12 ట్యాంక్స్ వరకు అప్రాక్సిమేట్లీ గా మనము ఫార్మింగ్ అనేది చేయవచ్చు. సో ఒక్కొక్క ట్యాంక్ సుమారుగా 40,000 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ అనమాట. సో ఒక్కొక్క ట్యాంక్ డయామీటర్ వచ్చేసి 6 మీటర్స్ ఉంటుంది, అలాగే లోత్ వచ్చేసి 1.6 మీటర్స్ ఉంటుంది. వాటర్ మాత్రం మనము 1.4 వరకు మనము ఫిల్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఒక్క ట్యాంక్ లో సుమారుగా 2 టన్నులు అంటే సుమారుగా 2,000 కేజీల వరకు ఫిషెస్ అనేది మనం ఫార్మింగ్ చేయవచ్చు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ కొన్ని రకమైనటువంటి ఫిషెస్ ని మనం అప్రాక్సిమేట్ గా 10,000 కేజీస్ వరకు అంటే 10 టన్నుల వరకు మనము ఫార్మింగ్ అనేది ఒక్క ట్యాంక్ లోనే చేయవచ్చు. సో ఈ ఫార్మింగ్ లో మనము ఎక్కువగా ఏ చేపలకి డిమాండ్ ఉంటాయి అనే విషయానికి వస్తే 70% వచ్చేసి ఫంగస్ అంటారు, అంటే ఫంగైషియస్ అంటారు. ఇవి 70% వరకు మనం ఫార్మింగ్ చేయవచ్చు. తిలాపియా అనేది 30% వరకు మాత్రమే ఫార్మింగ్ చేయవచ్చు. సో ఈ రీసర్క్యులేటింగ్ ఆక్వా కల్చర్ సిస్టమ్ లో కెమికల్ ఫ్రీగా మనము ఫిషెస్ అనేది ఫార్మింగ్ చేస్తాము. సో మనము ఇండోర్ గా ఎక్కువగా ఈ ఫిషెస్ ని ఫార్మింగ్ అనేది చేయాలి. అప్పర్ లో మనము షెడ్ వేసుకుంటే మనకి బాగా ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే ఒక్కోసారి పక్షికి సంబంధించినటువంటి వ్యర్థాలు కూడా ఈ ట్యాంక్ లో పడడం వల్ల ఫిష్ ఫార్మింగ్ కి ఫిష్ కి అనుకూలంగా లేక ఫిషెస్ ఇబ్బంది పడడం జరుగుతుంది. అలాగే ఫిష్ చేసినటువంటి వ్యర్థ పదార్థాలు కూడా మనం ఎప్పటికప్పుడు బయటకు పంపించేయడం జరుగుతూ ఉంటుంది, కాబట్టి ఫిష్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. సో ఇయర్లీ మనం అప్రాక్సిమేట్లీ గా 70 టన్స్ వరకు మనము ప్రొడక్షన్ చేయవచ్చు, అంటే 60 లక్షల రూపాయల వరకు మనకు టర్న్ ఓవర్ అనేది ఈ ఫిషెస్ మీద జరుగుతుంది అన్నమాట. సో మామూలుగా ఫిషెస్ ని చెరువులో అయితే 365 రోజులు అందుబాటులో ఉండడం అనేది జరగదు అనమాట. ఎప్పుడో ఇయర్లీ వన్స్ లేదా 6 మంత్స్ కు ఒకసారి అవి పట్టడము సేల్ అనేది చేయడం జరుగుతుంది. కానీ మనం చేసేటటువంటి ఈ ఫిషెస్ ఫార్మింగ్ లో ఎవ్రీడే మనకి ఫిష్ అనేది ఉంటుంది. ప్రతి ట్యాంక్ లో కూడా ఎప్పుడు ఫిషెస్ అనేది అవైలబిలిటీ లో ఉండాలి. కొన్ని ఫిషెస్ తీసుకున్నా కానీ మళ్ళీ రీప్లేస్మెంట్ అనేది చేస్తూ ఉండాలి. 12 ట్యాంకులో ఉన్నటువంటి ఫిషెస్ ని ఎప్పుడు కూడా పూర్తిగా సేల్ అనేది చేయకూడదు అనమాట. ఎవ్రీడే 300 కేజీస్ వరకు మనము ప్రొడక్షన్ చేసి వాటిని సేల్ చేస్తూ రీప్లేస్మెంట్ అనేది చేస్తూ ఉండాలి. అంటే ట్యాంక్ లో ఎప్పుడు కూడా ఫిషెస్ అనేది ఉండాలన్నమాట. సో ఈ ఫిష్ ఫార్మింగ్ అనేది మొదటగా ఒక 4 ట్యాంక్స్ తో మనము స్టార్ట్ చేసి బాగా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగిన తర్వాత ఫర్దర్ గా ఎక్కువ ట్యాంక్స్ ద్వారా మనము ప్రొడక్షన్ అనేది చేయవచ్చు అనమాట. సో లేటెస్ట్ గా వచ్చినటువంటి ఇన్నోవేటింగ్ టెక్నాలజీ ఏంటంటే సైజ్ ని బట్టి, అంటే చిన్న ఫిష్ కి మనము చిన్న ట్యాంక్స్ ని యూజ్ చేయడము, అలాగే పెద్ద ఫిష్ కి పెద్ద ట్యాంక్స్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది అనమాట. మీరు ఈ రీసర్క్యులేటింగ్ ఆక్వా కల్చర్ సిస్టమ్ ని మీరు ఫాలో అయ్యి ఫిష్ కల్చర్ ని ఫిష్ ఫార్మింగ్ ని చేయాలి అని అనుకుంటే దీనికి అవసరమైనటువంటి టెక్నాలజీ కావచ్చు, మిషనరీస్ కావచ్చు, అలాగే డిజైన్ కావచ్చు, ఎటువంటి కస్టమర్ కైనా గానీ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసేటటువంటి కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఆ కంపెనీ వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 12 ఇయర్స్ నుంచి ఈ సిస్టమ్ ని ఫాలో అయ్యి కొన్ని 100ల కోట్లు అనేది ఎర్నింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే దీని ట్రైనింగ్ కోసం వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు ప్రతిరోజు కూడా సుమారుగా 80 మంది వరకు ఇక్కడ ఉన్నటువంటి ఫిష్ ఫార్మింగ్ దగ్గరికి వస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్ అనేది తీసుకొని స్టార్ట్ అనేది చేయవచ్చు. సో ఒకప్పుడు ఈ ఫిష్ ఫార్మింగ్ కి వాడేటటువంటి ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి సిమెంట్ తో చేసినటువంటివి అన్నమాట. సో దీని వల్ల పిహెచ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండేది. సో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ 304 తో ట్యాంక్స్ అనేది నిర్మిస్తూ ఉండడం వల్ల పిహెచ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఫిషెస్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండి వాటికి అనుకూలంగా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు ఆక్వాఫోనిక్స్ లేటెస్ట్ టెక్నాలజీతో
ఫార్మింగ్ అనేది చేయవచ్చు అంటే రీసర్క్యులేటింగ్ ఆక్వా కల్చర్ సిస్టమ్ ని ఫాలో అయ్యి మీరు చాలా తక్కువ వాటర్ తో తక్కువ స్పేస్ తో ఎక్కువ ప్రొడక్షన్ ని చేసి ఫిష్ ఫార్మింగ్ బిజినెస్ లో మంచి ఎర్నింగ్ అనేది పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ రీసర్క్యులేటింగ్ ఆక్వా కల్చర్ సిస్టమ్ కి సంబంధించినటువంటి వివరాలు కావాలన్నా మీ స్టార్ట్ చేయాలన్నా డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ని ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ మీకు కావాలి అంటే కామెంట్స్ లో yes అని కామెంట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి సో థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ శశి జై హింద్